గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు పరిసర ప్రాంతాల్లో 14 ఏళ్లలోపు పిల్లలను పనికి పంపడం చట్టరీత్యా నేరమని, వారిని బడికి పంపవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ప్రతిపాడు సీఐ వై రాంబాబు అన్నారు. ఆపరేషన్ ముష్కాన్ లో భాగంగా ప్రతిపాడు సర్కిల్ పరిధిలో వివిధ షాపులలో పనిచేస్తున్న 10 మంది చిన్నారులను ప్రతిపాడు స్టేషన్ కు తరలించారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. పిల్లల తల్లిదండ్రులు, షాప్ యజమానులకు సీఐ రాంబాబు అవగాహన కల్పించారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారు ఎవరైనా సరే శిక్షించబడతారని సీఐ వారితో అన్నారు. పిల్లలను బడికి పంపి వారి ఉన్నతికి తల్లిదండ్రులు పాటుపడాలి అని కోరారు. ఇకపై బాలలను పనిలో పెట్టుకోరాదని షాప్ యజమానులను సీఐ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు, అన్నవరం, ఏలేశ్వరం పోలీసులు పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు, ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో ఎవరైనా వదిలివేయబడ్డ పిల్లలు కానీ చైల్డ్ లేబర్ కానీ గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 10 మంది పిల్లలను గుర్తించాం. వారందరినీ తీసుకొచ్చి వారి పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చి ఈ పిల్లలందరూ కూడా కరోనా టెస్ట్ కూడా చేయడం జరిగింది. అందరూ కూడా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ చేసి పిల్లల్ని సురక్షితంగా అప్పగించడం జరిగింది. కాబట్టి అందరికీ మనం ఏంటంటే, ఎవరు కూడా పిల్లల్ని పనిలో పెట్టవద్దు, అందరూ కూడా పిల్లల్ని చదివించాలి. చదువుకుంటేనే పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి ఎవరు కూడా పిల్లల భవిష్యత్తు నాశనం చేసి పనిలో పెట్టకండి చెప్పడం జరుగుతుంది. అందరికి కూడా రాజ్యాంగం ప్రకారం కూడా 14 ఏళ్ళ వరకు కూడా ఉచిత నిర్బంధ విద్య అందించాలి. అది ఒక రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ. కాబట్టి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం మేము అందరిని ఐడెంటిఫై చేసాం, పేరెంట్స్ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాటిచ్చారు వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసుకొని చదివిస్తామని. కాబట్టి ఈ కార్యక్రమాల్లో సహకరించిన 3 స్టేషన్ల సిబ్బంది, ఎస్ఐస్, ఏఎస్ఐస్ అందరినీ కూడా అభినందించడం జరిగింది. పిల్లలందరికీ కూడా కరోనా టెస్ట్ చేయించాం, స్నాక్స్ ఇవ్వడం జరిగింది, మాస్కులు కూడా పంపించడం జరిగింది. ఎంతమంది ఉన్నారు సార్? 10 మంది పిల్లలు. ఎంతమంది? 10 మంది అండి. 10 మంది పిల్లలు గుర్తించాం. ఓకే.